అందరికీ వందనములు నేను బెంజమిన్ కుమానపల్లి జూనియర్ పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్ హైదరాబాద్ నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్ కి ఆహ్వానిస్తున్నాను ఈ పాడ్కాస్ట్ లో న్యూ సిటీ చర్చ్ లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను మొదటి నుండి ఎలా కమ్ కమ్ అండ్ డ్రింక్ ఈవెన్ ఇఫ్ మనీ టేక్ చాయిస్ ఆఫ్ వైన్ ఆర్ మిల్క్ ఇట్స్ ఆల్ ఫ్రీ నీళ్ళ యొక్కకు రండి రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయడి రండి రూకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్ష రసమును పాల్కొని గమనించండి ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈ సెస్ ఇస్ ఈస్ ఎనీ వన్ థర్స్టీ ఎవరైనాను దప్పి కొని ఎడలా గమనించండి ఎవరైనాను అంటున్నాడు ఎవరైనాను ఇది ప్రత్యేకంగా ఒక స్మాల్ గ్రూప్తో మాట్ మాట్లాడట్లేదు కొంతమంది వ్యక్తులతోనే మాట్లాడట్లేదు కానీ ఎవరైనాను అంటున్నాడు అందరు ఎవరైనాను అనండి ఎవరైనాను ఈజ్ ఎనీ వన్ థర్స్టీ ఎవరైనా దప్పి కొని ఎడలా హీ సెస్ కమ్ అండ్ డ్రింక్ వచ్చి త్రాగుడి కమ్ అండ్ డ్రింక్ వచ్చి సేస్ కమ్ అండ్ డ్రింక్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ నో మనీ మీ దగ్గర డబ్బు లేకపోయిన వచ్చి త్రాగుమంటున్నాడు నాట్ దట్ యుర్ వెల్తీ నాట్ దట్ యు మనీ ది ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ దూఆర్ సర్స్ మీరు త్రాగుడకు మీకు కావాల్సింది ధనమో ఏదో కాదు కానీ మీకు దప్పిక ఉంటే చాలు

దేవుడు నన్ను సృష్టించాడు దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది అనేది స్థాపించబడిపోవాలి హలో ఎందుకంటే అది అది స్థాపించబడకపోతే నార్మల్ గా డిఫాల్ట్ మోడ్ మనకి ఏమవుతుందంటే మనము మన సొంత అభిప్రాయాలతో మన సొంత ఆలోచనలతో మన సొంత ప్రణాళికలు వేసుకోవడం మొదలు పెడతాము ఒక మన సొంత గమ్యానికి చేరడానికి మనం ప్రయత్నిస్తుంటాం అనమాట కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను సృష్టించాడు దేవుడు నన్ను సృష్టించడం మాత్రమే కాదు కాని దేవుడు నన్ను సృష్టించింది ఆయన కొరకు సృష్టించబడ్డాను అనేది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి వాక్యములు ఏమని ఉంటుంది అంటే ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ ఆల్ థింగ్స్ వర్ మేడ్ ఫార్ హిమ్ అని ఉంటుంది సమస్తము ఆయన మూలముగా చేయబడి ఉన్నాయి సమస్తము ఆయన కొరకు చేయబడి ఉన్నాయి అందరి గట్టిగానండి నేను నేను దేవుని కొరకు దేవుని కొరకు సృష్టింపబడ్డాను సృష్టింపబడ్డాను అలలుయా సో మనం అందరము గుర్తు పెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే నేను మనము దేవుని కొరకు సృష్టింపబడ్డాము దేవుని కొరకు మనము సృష్టింపబడ్డామంటే నేను లాస్ట్ వీక్ మనం అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నాను అభిషేకింపబడడం అనేది ఏదో మనము మన పేరు పెద్దగా అవ్వాలని వేరే వాళ్ళు మన గురించి ఒక 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 సరియైన అభిప్రాయం కలిగి ఉండాలి నా గురించి ఒక విధానంలో ఆలోచించాలి అనేది కాదు దేవుడు మనల్ని అభిషేకించేది ఆయన క్రియలు ఆయన ప్రణాళిక ఆయన ఏదైతే మనకు అప్పచెప్పాడో అది మన జీవితంలో నెరవేర్చబడడానికి ముఖ్యంగా మనకు అభిషేకం అవసరం హలలు సో అభిషేకము గురించి మాట్లాడినా లేకపోతే మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబం గురించి మాట్లాడినా ఇదన్ని కూడా ఆకలి అనేది లేకపోతే ఆశ కోరిక అనే దాంతో మొదలవుతుంది మన జీవితంలో గమనించండి మనం అనేక మంది ప్రార్థన అవసరతలు ఉంటాయి ప్రార్థన అవసరత అంటే ఇంకొక విధానంగా చెప్పాలంటే ఏంటి అది నీ కోరిక అది నీ ఆశ దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అన్నట్టు అందుకనే గారు దీని గురించి ప్రార్థన చేయండి సిస్టర్ దీని గురించి ప్రార్థన చేయండి బ్రదర్ దీని గురించి ప్రార్థన చేయండి ఎందుకు నీకు ఆ కోరిక ఉంది అది నీ జీవితంలో నెరవేర్చబడాలి అనేది సో ఒకసారి పరీక్షించుకుంటే మన జీవితాల్లో ఎన్నిసార్లు మన ప్రార్థన అవసరతలు ఇంకొక విధంగా చెప్పాలంటే మన కోరికలు మన ఆశలు ఎన్నిసార్లు లోకానికి చెందిన విషయాల గురించి ఎన్నిసార్లు ఉంటున్నాయి ఆత్మీయ విషయాల గురించి ఎన్నిసార్లు ఉంటున్నాయి ఇంకొక విధంగా చెప్పాలంటే లోకములో ఎవరై దేని గురించి అయితే ఆలోచిస్తారో అటువంటి విషయాల గురించి మన ఆశలు మన కోరికలు ఎన్నిసార్లు ఉన్నాయి ఆత్మీయ విషయాలు లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి అనే కోరిక ఎన్నిసార్లు మన జీవితంలో కనిపిస్తుంది దేవుని యొక్క గమ్యము నేను చేరాలి దేవుని కోసము నేను సృష్టింపబడ్డాను అంటే ఆ దే ఏ ప్రణాళికతో ఏ కోరికతో నన్ను అయితే సృష్టించాడో అది నా జీవితంలో నెరవేర్చబడాలి ఆ కోరిక ఆ ఆశ ఆ ఆకలి వేర్ ఇస్ దట్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఆ యొక్క దప్పిక ఎట్టి విషయాల్లో ఉన్నది గమనించండి విశ్వాసము గురించి మాట్లాడినప్పుడు కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అందుకనే పాత నిబంధనలో చూస్తే మనం చాలాసార్లు అది ప్రత్యేకంగా యూదులతో దేవుడు ఏంటి డీల్ చేస్తున్నాడు యూదులతో మాట్లాడతాడు యూదుల్ని ఆశీర్వదిస్తాను అంటాడు ఎందుకు వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క సంతానము కాబట్టి కానీ నూతన నిబంధనకి వచ్చేసిన తర్వాత నుంచి ఏమంటాడు ఎవరైనాను అంటాడు సో నువ్వు ఏ దో దేశంలో పుట్టినా ఏ భాష మాట్లాడుతున్నా ఎంత చదువు ఉన్నా లేకపోయినా ఆస్తున్నా లేకపోయినా అంతస్తున్నా లేకపోయినా అందమున్నా లేకపోయినాను ఆ డీటెయిల్స్ ఏది కూడా దేవుడు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏమంటాడు ఎవరైనాను సో క్రీస్తులోకి ఎవరన్నా రావాలనుకోండి రక్షణ పొందుకోవాలనుకోండి ఎవరు పొందుకోగలుగుతారు ఎవరన్నా పొందుకోగలుగుతారు ఎస్ అర్థమవుతుందా ఎవరన్నా పొందుకోగలుగుతారు ఒకే కండిషన్ పెట్టాడు అదేంటి వచ్చినప్పుడు నన్ను నమ్మాలి నన్ను విశ్వసించాలి నన్ను విశ్వసిస్తే చాలు ఏ కొండెక్కర్లేదు ఏ నీరు తాగక్కర్లేదు ఏ ఏదో గొప్ప కార్యం చేసే అక్కర్లేదు నాకు ఏదో నువ్వు బలి చేసి ఏదో పెద్ద క్రియ చేసినట్టు నాకు ఏం ఏం లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నమ్మంతే మెయిన్ నన్ను నమ్ము అది ఎందుకంటాడు ఎందుకంటే లోకంలో ప్రతి వ్యక్తి కూడా చేయగలిగిన పని అది ప్రతి మానవుడు కూడా నమ్మగలుగుతాడు నమ్మలేను అనే మానవుడే ఉండడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ద ద వే గాడ్ క్రియేటెడ్ అస్ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక మానవుడిని సృష్టించినప్పుడే ఏ విధంగా సృష్టించాడంటే నేను ఏది నమ్మను అని అసలు నువ్వు అనలేవు నువ్వు అది అన్నప్పుడు కూడా నువ్వు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ నాట్ టు బిలీవ్ ఎనీథింగ్ ఈవెన్ వెన్ యూ సే దట్ యూ బిలీవ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ యు డోంట్ బిలీవ్ ఎనీథింగ్ అర్థమవుతుందా నేను ఏది నమ్మను అన్నప్పుడు కూడా నువ్వు ఏది నమ్మవు అనేది నమ్ముతున్నావు సో వెన్ గాడ్ క్రియేటెడ్ యూ దేవుడు నేను నన్ను సృష్టించినప్పుడు సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ నాట్ టు బిలీవ్ సంథింగ్ నువ్వు ఏది కూడా నమ్మకుండా ఉండలేవు అసలు మానవుడికి దట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ అసాధ్యం అది సో అందుకని దేవుడు ఏమంటాడు చాలా సింపుల్ స్టెప్ ఇస్తున్నాను ఏం లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నమ్ము అది సీల్ అది ఈజీ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు సో రక్షణ కోసం వచ్చినప్పుడు నన్ను విశ్వసించు సరిపోతుంది అంటాడు నమ్ము అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు ఎలాగైతే అందరూ విశ్వసించగలుగుతారో అలాగే అందరి యొక్క జీవితంలో ఎవ్రీ వన్ కెన్ గెట్ టు ద ప్లేస్ వేర్ దే హంగర్ అండ్ వేర్ దే థర్స్ట్ వారు ఆకలి దప్పికొని స్థానానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకోగలరు ఎనీ వన్ థర్స్టీ

ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు ద్రాక్ష రసం గురించి ఆలోచిస్తారా పాలు గురించి ఆలోచిస్తారా లేదు దేని గురించి ఆలోచిస్తారు నీళ్ళ గురించి నీళ్ళ గురించి ఆలోచిస్తారు నీరు ఉంటే సరిపోతుంది ఎందుకు దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు కావాలి అంటారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి మీరు మీకు దాహం వేస్తుంది అనే పరిస్థితిలో మీరు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారు వెన్ యూ కమ్ టు మీరు నా ఇద్దరు వచ్చినప్పుడు మీకు ఇవ్వబడేది కేవలం నీళ్లు కాదు దేవుడు నీ కొరకు తయారు చేసింది కేవలం నీరు కాదు దేవుడు నీకు తయారు చేసింది పాలు ఇంకా రసము కూడా అక్కడ గాడ్ ఇస్ గెటింగ్ యూ టు చూడండి కేవలం ప్రాథమికమైన విషయాలు మాత్రం ఇవ్వట్లేదు కానీ ఎంతో సుఖవంతమైనటువంటి విషయాలు కూడా ఇస్తూ ఉన్నాడు మెయిన్ చూడండి పాలు లేకుండా బ్రతకవచ్చు ద్రాక్షారసం లేకుండా బతకవచ్చు నీరు లేకుండా బ్రతకలేవు

రెండో సేస్ వై స్పెండ్ యువర్ మనీ ఆన్ ఫుడ్ దట్ డస్ నాట్ గివ్ యు స్ట్రెంగ్ వై పే ఫర్ ఫుడ్ దట్ డస్ యు నో గుడ్ లిసన్ టు మీ అండ్ యూ విల్ ఈట్ వాట్ ఈస్ గుడ్ యు విల్ ఎంజాయ్ ద ఫైనస్ట్ ఫుడ్ ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చదరు సంతృష్టి కలిగచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యవహరించదరు నా మాట జాగ్రత్తగా ఆలోకించి మంచి పదార్థమును భుజించుడి మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి ఓకే ఇంగ్లీష్ వై స్పెండ్ యువర్ మనీ ఆన్ ఫుడ్ దట్ డస్ నాట్ మీన్ నాట్ వాంట్ ఈట్ ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు మీ డబ్బును అంటున్నాడు వ్యాయపరచున్నారంటున్నాడు వై పే ఫర్ ఫుడ్ దట్ డస్ యూ నో గుడ్ మీకు ఏ చేయని దాని కొరకు మీ డబ్బుని ఎందుకు విచ్ మీన్స్ ఈస్ సేయింగ్ వై ఆర్ గోయింగ్ ఆఫ్టర్ థింగ్స్ థింగ్ నాట్ సాటిస్ఫై యూ అండ్ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ అనగా మీకు సంతుష్టి కలిగ చేయని వాటి కొరకు మీరు డబ్బును వెల చెల్లించి మీరు వాటిని తీసుకుంటున్నారు ఇట్ ఆల్ ఫ్రీ మొదటి వచనంలో ఉచితముగా అన్నాడు హి టాక్డ్ అబౌట్ డ్రింకింగ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ మొదటి వచనంలో త్రాగుటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ ది సెకండ్ వర్స్ హి ఇస్ ఆస్కింగ్ ది క్వశ్చన్ వై ఆర్ యు పేయింగ్ ఫర్ ఫుడ్ దట్ విల్ నాట్ సటిస్ఫై యు మిమ్మల్ని సంతృప్తి పరచని దాని ఆహారం కొరకు ఎందుకు వెల చెల్లిస్తూ ఉన్నారు అంటున్నాడు హి సేస్ లిసన్ టు మీ కాబట్టి జాగృతగా వినండి యు విల్ ఈట్ వాట్ ఇస్ గుడ్ యు విల్ ఎంజాయ్ ద ఫైనెస్ట్ ఫుడ్ మంచి పదార్థమును భుజించడి మీ ప్రాణమును సారమైన దాని అందు సుఖింపనీయుడి గమనించండి మీరు ఏమి తినకూడదు అనట్లేదు కానీ ఏమంటున్నాడు మీరు దేనికోసమైతే మీరు మీ డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారో ఆ ఆహారము వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు అంటున్నాడు కానీ అదే సమయంలో ఇంకొకటి ఏమంటున్నాడు నన్ను వినుడి లిసన్ టు మీ ఎందుకు యు విల్ ఈట్ వాట్ ఈస్ గుడ్ మరి ఏది మంచిదో అది మీరు భుజించదురు ఎవ్రీవన్ సే ఐ విల్ ఈట్ వాట్ ఇస్ గుడ్ ఐ విల్ ఈట్ వాట్ ఇస్ గుడ్ ఐ విల్ ఎంజాయ్ ద ఫైనెస్ట్ ఫుడ్ ఐ విల్ ఎంజాయ్ ద ఫైనెస్ట్ ఫుడ్ గమనించండి ఎందుకు ఇది ఇప్పుడు దేవుడి నుంచి వస్తుంది కాబట్టి ఏ మేన్ దీనికి మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎస్ కానీ ఏం అవసరం ఉంది రెండు విషయాలు అవసరం ఉన్నాయి ఇక్కడ గమనించండి మొట్టమొదటిగా మొదటి వచనంలో ఏమన్నాడు కమ్ అండ్ డ్రింక్ వచ్చి త్రాగుడి అంటే ఏంటి ద ఫస్ట్ థింగ్ ఇస్ యు మస్ట్ గో టు ద రైట్ సోర్స్ అనగా మొదటిగా సరైనటువంటి చోటికి మీరు వెళ్ళాలి హీ డి నాట్ సే ఇఫ్ యు అర్ థర్స్టీ ఐ విల్ రన్ అండ్ బ్రింగ్ వాటర్ టు యూ మీకు దప్పిక ఉన్నట్లయితే నేను పరిగెత్తుకొని వచ్చి మీ దప్పిక తీరుస్తాను అనట్లేదు ఐ అండర్స్టాండింగ్ అర్థమవుతుందండి బికాస్ గాడ్ ఇస్ నాట్ యువర్ స్విగ్గీ ఆర్ జొమాటో డెలివరీ బాయ్ చూడండి దేవుడు మీకు స్విగ్గియో జొమాటోనో మీకు అందచేసేవాడు కాదు బట్ గాడ్ ఇస్ అ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ అండ్ లవింగ్ ఫాదర్ హూ ప్రిపేర్స్ అ టేబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్ చూడండి మన దేవుడు ప్రేమ కలిగి కృప కలిగిన దేవుడు గనుకనే శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు బట్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు లిఫ్ట్ ద టేబుల్ అండ్ రన్ అండ్ బ్రింగ్ ద టేబుల్ టు యూ ఆ భోజనపు బల్లను ఎత్తుకొని మీ యొద్దకు తీసుకువచ్చే మివ్వడు హీ సేస్ యు కమ్ అండ్ డ్రింక్ మీరు వచ్చి Some of you need to make a very important decision today. I, I, I told the first service this morning. Yeah, I mean, I'm telling you, everything I'm preaching to you, it happened between the time I got into the car and I came here. This is what God said. The, starting today, we are entering a new season. ఇప్పుడు మాట్లాడుచున్నదంతా కూడా నేను కారు దిగి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభు ప్రేరేపించిన మాటలు మనం అందరం కూడా కొత్త కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం అబౌట్ ఇయర్ అండ్ హాఫ్ అగో ఒక సంవత్సరము క్రితము వెన్ వి ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ టు సంధ్య కన్వెన్షన్ మొదటిగా సంధ్య కన్వెన్షన్ లో మనం అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు హౌ మెనీ ఆఫ్ యు రిమెంబర్ వి ఐ ఐ డిడ్ ఎ షార్ట్ సిరీస్ ఆన్ కాల్డ్ నో మోర్ డిలేస్ అండ్ ఐ టాక్ టు యు అబౌట్ ద అబౌట్ కైరోస్ మరి ఆలస్యం లేదు దేవుని కాలమును గురించి నేను బోధించున్నాను ఎంతమంది గుర్తుందండి Now, at that time, I said we are in the Kairos moment of God. Now, remember, in seven years of us having this church, that was the first time I said anything like this. Today, as I stand here before you, and as I stand before God, I sense that same stirring in my spirit and in my heart. We, I'm telling you, the door is already open.

When I saw this, I was in the car while while I was reading these verses. He says, "If you are thirsty, come." And drink. Over these next 21 days, you have the opportunity to drink and eat like never before in your life. And you have been given the opportunity three times a day.

కాబట్టి ఆహ్వానాన్ని పొందుకొని కూడా భోజనపు బల్లి యుద్ధకు రానటువంటి వారి గుంపులో మీరు ఉండవచ్చు ఆర్ యు కెన్ బి ద వన్ దట్ సేస్ యు నో వాట్ దిస్ ఇస్ ఎన్ ఇన్విటేషన్ ఆఫ్ అ లైఫ్ టైం అండ్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ యామ్ ఎట్ దట్ టేబుల్ కాబట్టి జీవితంలో ఒక్కసారి వచ్చే ఆహ్వానం అని మీరు అనుకొని ఆ భోజనపు బల్లి వద్ద మీరు ఉండవచ్చు హల్లెలూయా 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 సో ద ఫస్ట్ థింగ్ ఇస్ యు మస్ట్ గో టు ద సోర్స్ యు మస్ట్ గో kaabatti modati ga ayoka unnadula yuddaku miru aadharam yuddaku vellali you must go with your heart kaabatti purna hrudayam tho vellali and at most of the time you must go there physically as well కొన్నిసార్లు భౌతికంగా కూడా అక్కడికి వెళ్ళాలి దట్ మీ లెట్ మీ మేక్ ఇట్ వెరీ ప్రాక్టికల్ ఫర్ యూ మరి చాలా అక్షరార్థంగా నేను మీతో చెప్తాను ఐ బిలీవ్ ఓవర్ దీస్ 21 డేస్ నేను నమ్ముచు ఉన్నాను 21 రోజుల్లో కూడా గాడ్ ఇస్ గోయింగ్ టు రీఅలైన్ అండ్ రీపొజిషన్ మెనీ ఆఫ్ us అనేకులను దేవుడు సరిచేసి సరియైన స్థితిలో ఆయన ఉంచనేయున్నాడు ఇంటు డివైన్ ప్లేసెస్ దట్ హి హస్ ఆర్డైన్డ్ ఫర్ అవర్ లైఫ్స్ మనకు దైవికమైనటువంటి స్థితిలో ఏ స్థితిలో మనం ఉండాలని ఆయన ప్రతిష్ఠించాడు ఆ స్థితిలో ఉంచుతాడు ది పొజిషన్స్ దట్ హి హస్ డిసైడెడ్ ఫర్ యు బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ వర్ లేడ్ జగత్ ప్రనాదులు వేబడకమునిపే ఏ స్థానంలో మీరు ఉండాలో ఆ స్థానంలో ఉంచుటకు ఆయన మనల్ని అనుపరుస్తూ ఉన్నాడు థిస్ ఆర్ పొజిషన్స్ నాట్ డిటర్మైన్డ్ బై పేరెంట్స్ స్టూడెంట్ మన తల్లిదండ్రులు నిర్ణయించలేని ఒక స్థానాలు నాట్ బై గ్రాండ్ పేరెంట్స్ లేక మన నానమ్మలు తాతయ్యలు చేయలేదు by circumstances these are positions that, that have been destined by God before the foundations even before the position of the earth was destined your position was destined in God. జగత్ పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో దేవునిలో మీ యొక్క స్థానము నిర్ణయింపబడి ప్రతిష్ఠింపబడి ఉన్నది అండ్ ఇట్ ఇస్ టైం ఫర్ అస్ టు గెట్ ఇన్ టు దోస్ పొజిషన్స్ అట్టి స్థానములోనికి అట్టి స్థితిలోనికి ప్రవేశించే నిర్ణయ కాలముగా ఇది ఉంటూ ఉన్నది హల్లెలూయా 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 ఆమేన్ సో ద ఫస్ట్ థింగ్ ఇస్ యు మస్ట్ కమ్ You must come and you must drink. You must come and you must eat. Hallelujah. Amen. See, oftentimes you will you you will understand any time you are about to go to the next level, you have to change your diet. అనేక సార్లు వెళ్ళాలి అంటే మీరు భోజనం చేసే శైలిని పద్ధతిని మార్చుకోవాలి నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫుడ్ ఏదో సాధారణమైన భౌతికమైన ఆహారం గురించి మాట్లాడలేదు గమనించండి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇప్పుడు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ లోకి వెళ్ళాలనుకోండి ముందరు ఉన్నటువంటి జ్ఞానముతోనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతాడా లేదు లేదు అంటే ఏంటి ముందర తెలియనటువంటి విషయాలు వినాలి ముందర తెలియనటువంటి విషయాలు నేర్చుకోవాలి అప్పుడు థర్డ్ సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి వెళ్తాడు మళ్ళీ థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్ళాలనుకోండి మళ్ళీ ఏం చేయాలి ఇన్ ముందరు వినున్నటువంటి విషయాలు మళ్ళీ వినాలి ముందర తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలి ఆ జ్ఞానంలో ఎదగాలి అప్పుడు మూడో తరగతి నుంచి నాలుగో తరగతికి వెళ్తాడు అందరికి అర్థమవుతుంది కదా ఎస్ ఫస్ట్ అలాగే ఎవరైనా ఒక యాథ్లీట్ ఉన్నాడు అనుకోండి ఒక బాక్సర్ ఒక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఏదో ఒకటి అతని యొక్క జీవితంలో ఒక మెడల్ నుంచి ఒక టోర్నమెంట్ నుంచి ఇంకొక టోర్నమెంట్ ఒక ఒలింపిక్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోండి ఏం చేస్తాడు ఆయన తినేటటువంటి ఆహారము మార్చబడిపోతాయి వాళ్ళ డయట్తో తో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఎందుకు ప్రతి లెవెల్ కి నువ్వు తినేటటువంటి ఆహారము లేకపోతే నీ నీ జీవితంలోకి వెళ్ళేటటువంటి విషయాలు మార్చబడాలి గమనించండి When the, when I'm saying that it is the ch time of a new season and the changing of levels, you cannot go to the new level with the same old diet of the past. Studenti in tan kalam loni ke man praveshin chhayu na puru mana purvash tene shailin gurche pada artham lechhetam haman praveshin Hallelujah. Amen. Hallelujah. Amen. So you must come and you must eat. You must come and you must drink. Kabate mere vachhi bujin cha The second thing. రెండో విషయము ఫర్ దట్ వర్స్ ఫర్ మీ అగైన్ మరి లేఖనం ఉంచండి రెండో వచనము ఓకే ఇట్ సేస్ ద ద సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్ లిసన్ టు మీ అండ్ యు విల్ ఈట్ వాట్ ఇస్ గుడ్ నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి లిసన్ టు హిమ్ మరి ఆయన మాటను జాగ్రత్తగా వినాలి ద ఫస్ట్ థింగ్ ఇస్ యు కమ్ మొదటిగా మీరు రావాలి ద సెకండ్ థింగ్ ఇస్ యు లిసన్ రెండవదిగా మీరు వినాలి గమనించండి ఈ ప్రార్థన సమయంలో ఈ ఇరవై రోజులు కేవలము మనం ప్రార్థన చేస్తూ మనం మాట్లాడడం మనం మాట్లాడడం మనం మాట్లాడడం కాదు మనము మాట్లాడాలి దాని తర్వాత మనం మన చెవులు విప్పబడాలి ఆయన స్వరము మనం వినాలి హాలెయ్ హాలూయో వర్స్ త్రీ ప్లీజ్ మూడో వచ్చినము హీస్ ఎస్ కమ్ టు మీ విత్ యువర్ ఇయర్స్ ఇయర్స్కి నాయుద్దుకు రండి ఎలా రావాలంట చెవి చెవియొగ్గి సో ఉత్తిర్ వస్తే సరిపోదు ఆ నేను అటెండ్ అయ్యనండి కానీ ఏం అవ్వలేదు అటెండ్ అయితే సరిపోదు అటెండ్ అయినప్పుడు ఏ విధంగా రావాలంట చెవులు అందరు గట్టిగా గట్టిగా చెవి యొగ్గి చెవులు విప్పుకొని చెవులు విప్పుకొని చెవి ఓకే విప్పుకొని అందామండి ఓకే నాకు ఈసి మీకు ఈసి ఓకే చెవులు విప్పుకొని

ఒక్కొక్కసారి మీ జీవితాలు పరీక్షించుకుంటే ఏంటి దేవా నా జీవితము ఏంటి నా జీవితంలో జరిగేది ఇంతేనా నా జీవితము అనే ప్రశ్న అడిగేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు గమనించండి అటువంటి ప్రశ్నలు ఇంకా మనం అడుగుతున్నామంటే ఆయన ఇచ్చేటటువంటి జీవం మనం ఇంకా సరిగ్గా పొందుకోలేదు అన్నట్టు అర్థమవుతుందా ఈ ఇరవై ఒక్క రోజుల్లో ప్రతి ఒక్కరు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు ఇచ్చేటటువంటి జీవితము పొందుకుంటారు ఉంటారు హాలే ప్రతి ఒక్కరు ఆ జీవితాన్ని పొందుకోబోతున్నారు గ్లోరి లిసన్ టు దాట్ హీ సెస్ కమ్ టు మీ విత్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ లిసన్ అండ్ యూ విల్ ఫైండ్ లైఫ్ ఐ విల్ మేక్ యూ అన్ ఎవర్ లాస్టింగ్ విత్ యూ ఐ విల్ గివ్ యూ ఆల్ ది అన్ లవ్ దట్ ఐ ప్రామిస్ టు డైవిడ్ చెవి ఎగ్గి నా యద్దకు రండి మీరు విని నేడల మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసదను అలా చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును హాలి గమనించండి ఈ రోజు నుంచి ట్వంటీ డేస్ మొదలవుతున్నాయి ఎస్ మీరు సాయంత్రం ప్రతి ఆదివారం మాత్రము సాయంత్రం ఏడు గంటలకి మాత్రమే కలుస్తాము ఎందుకంటే పొద్దున్న మనకి సండే సర్వీసెస్ ఉంటాయి కానీ వేరే రోజులు ప్రతిరోజు కూడా పొద్దున్న కలుస్తాము మధ్యాహ్నం కలుస్తాము సాయంత్రం కలుస్తాము అనేక మంది మీరు మూడు సార్లు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు కొంతమంది రెండు సార్లు వస్తారు కానీ ఒక్కటి అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు నేను మీకు పాస్టర్ అయినట్లయితే నేను మీ స్పిరిచువల్ లైఫ్కి మీ ఆత్మీయ జీవితానికి నా మాట మీరు వినేటటువంటి స్థానంలో ఉన్నట్లయితే గమనించండి ఈ ఇరవై ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక రోజులు మాత్రము మామూలుగా లేకపోతే తేలికగా తీసుకోవద్దు మామూలుగా తేలికగా తీసుకోవద్దు దయచేసి వినండి నేను చెప్పేది టేక్ దిస్ సీరియస్లీ ఎంతో శ్రద్ధగా దీనిని మీరు తీసుకోనండి శ్రద్ధతో వినండి ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మాత్రమే కాదు ఈ ఇరవై ఒక రోజులో దేవుడు మీతో మాట్లాడేది చాలా శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంటుంది దేవునిలో ప్రతి ఒక్కరికి నేను కొన్ని వారాల నుంచి అనేక సార్లు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించినటువంటి పని ఉంటుంది ఆ పని మనం తెలుసుకోవాలి ఆ పని చేయడం మొదలు పెట్టాలి ఆయన ఇచ్చిన స్థానంలో మనము జీవించడం మొదలు పెట్టాలి హలో చూడండి ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు లిసన్ అండ్ యూ విల్ ఫైండ్ లైఫ్ అంటే నాకు జీవం ఉంది కదా పాస్ గారు నేను జీవిస్తున్నాను కదా నాకు ఉద్యోగం ఉంది ఇంకా ఏంటి ఫ్యామిలీ ఉంది కుటుంబం ఉంది ఇటువంటి అన్ని అనవచ్చు కానీ గమనించండి ఆయన ఇచ్చు ఇచ్చేటటువంటి జీవమును పొందుకోకపోతే ఆయన ఏమన్నాడు యస్ క్రీస్ ఇఫ్ ఇఫ్ విల్ హోల్డ్ ఆన్ యువర్ లైఫ్ ఇట్ అన్నాడు చూడండి మీ ప్రాణము మీరు కాపాడుకోవాలంటే దానిని పోగొట్టుకుంటారు బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఫైండ్ మీ పెట్టాలి అనుకుంటే దేవుని కొరకు పోగొట్టుకోవాలంటే దానిని కాపాడుకుంటారు ఇట్స్ ఇట్స్ మిస్టరీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లూస్ యువర్ లైఫ్ ఓవర్ దీస్ ట్వంటీ వన్ డే ఇరవై ఒక్క రోజులు ప్రభు కొరకు మీ ప్రాణాన్ని పనంగా పెట్టడానికి మీరు సిద్ధపడండి అన్ని పక్కన పెట్టండి అన్నీ పక్కన పెట్టండి ఏది అడ్డొచ్చినా మ్యాక్సిమం ప్రార్థన చేసుకోండి దేవాన్ని కృప నాకు అవసరం దేవాన్ని నీ 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 ఏంటి నా నీ సహాయం నాకు అవసరము పిల్లలు ఉన్నారు ఇంట్లో పనులు ఉన్నాయి ఆఫీస్ పనులు ఉన్నాయి అన్నిటిలో చే పిల్లలు స్కూల్ వరకు ఉంది అన్ని కానీ దేవాన్ని కృప కోసం అడుగుతున్నాను దేవా ఏదో విధంగా నాకు సహాయం చేయమని అడుగుతున్నాను కానీ రోజుకి ఒక్కసారన్నా నేను చర్చ్లోకి వెళ్ళాలి నేను ప్రార్థన చేసుకోవాలి నీ స్వరము వినాలి. ఆమేన్ నువ్వు ఇచ్చేటటువంటిది నేను తాగాలి, నువ్వు ఆ పెట్టిన ఆహారము నేను తినాలి. ప్రతి రోజు నేను ఈ విధంగా జీవిస్తూ నా జీవితము మార్చబడాలి. నా జీవితము మార్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. సో రిమెంబర్ లెట్ మీ సే దిస్ వన్ మోర్ టైం. వి హావ్ ఎంటెర్డ్ ఇంటూ ఎ న్యూ సీజన్. మనం ఒక నూతన కాలంలోనికి ప్రవేశించి ఉన్నాం దిస్ సీజన్ ఇస్ అబౌట్ చేంజింగ్ ఆఫ్ లెవెల్స్ మరి ఈ యొక్క కాలము స్థానములను మార్చే కాలముగా గా ఉంటుంది దిస్ సీజన్ ఇస్ అబౌట్ చేంజింగ్ ఆఫ్ లెవెల్స్ మన యొక్క స్థాయిల్ని మార్చేటటువంటి

అభిషేకం గురించి విని ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈ రోజు అభిషేకంలో ఎదగాల్సిన సమయం వచ్చింది ఆమె చూడండి లాస్ట్ వీక్ నేను మాట్లాడినప్పుడు అభిషేకం గురించి మాట్లాడడం మొదలు పెట్టాము అభిషేకము అంటే దేవుని యొక్క సామర్థ్యత ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడు ముందర మన జీవితంలో రానటువంటి ఫలము కనిపించడం మొదలు పెడుతుంది హలలుగా ముందర లేనటువంటి రిజల్ట్స్ మన జీవితంలో కనిపించడం మొదలు పెడుతుంది అభిషేకం అంటే మరి ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా మందికి ఏమనుకుంటారంటే అభిషేకం అంటే ఎవరన్నా పాస్టర్ అయితే అభిషేకింపబడాలి ఒక ఇవాంజలిస్ట్ అయితే అభిషేకింపబడాలి ఒక వర్షిప్ లీడర్ అభిషేక స్టూడెంట్ నేను హౌస్ వైఫ్ నేను ఏంటి లాయర్ నేను డాక్టర్ నేను ఇంజనీర్ నేను మెకానిక్ డ్రైవర్ వాట్ ఈస్ నాకు అభిషేకం ఎందుకండి అనుకోవచ్చు గమనించండి దేవుడు అప్పగించిన పని ఏదైనా కూడా చేయడానికి అభిషేకం అనేది అవసరం ఏదైనా కూడా అభిషేకం అనేది అవసరం గమనించండి లాస్ట్ వీక్ మనం చూసాము మూడు సంవత్సరాలు శిష్యులు ఏసుక్రీస్తుని వెంబడించారు ఆయన చెప్పిన ప్ర ప్రతి ప్రసంగం విన్నారు ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యము వాళ్ళ కల్లార చూశారు కల్లార చూడడం మాత్రమే కాదు ఒక సమయంలో టూ బై టూ ఇద్దరినిద్దరిని కలిపి జతగా చేసి పంపిస్తాడు పరిచర్య చేయమని పరిచర్య చేస్తారు అద్భుత కార్యములు వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దయ్యాలు వెళ్ళగొడతారు ఇవన్నీ కార్యములు చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆఖరిగా ఆయన మరణించి తిరిగి సిలున్ మీద మరణించి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత కూడా ఏమంటాడు వాళ్ళకి పని అప్ప చెప్తాడు లోకమంతా మీరు వెళ్ళాలి లోకమంతటికీ కూడా ఈ సువార్త ప్రకటించాలి అంటాడు కానీ ప్రసంగం ఎలా చేయాలో మీకు తెలుసు నేను చూపించాను అద్భుత కార్యములు ఎలా చేయాలో కూడా మీకు తెలుసు మీకు చూపించారు చేయడం మాత్రమే కాదు మీరు చెప్పడం మాత్రమే కాదు మీరు కూడా స్వయంగా చేశారు కానీ ఇదంతా కూడా నేనున్నప్పుడు చేశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను నేను విడిచి వెళ్ళిపోతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము లేకుండా ఏ పని కూడా చేయొద్దు అంటాడు గమనించండి యాభై రోజులు అందుకనే పెంట కాస్ట్ అంటాం ఓకే యాభై రోజులు వాళ్ళు ఎదురు చూశారు యాభై రోజులు వెయిట్ చేశారు అంటే ఎందుకు పాస్టర్ గారు యాభై రోజులు టైం వేస్ట్ కదా త్వరగా వెళ్ళేసి మాట్లాడేస్తే కొంతమంది కన్నా సువార్త వెళ్ళిపోతుంది కదా కొంతమంది అన్నా రక్షింపబడతారు కదా గమనించండి దేవుని యొక్క జ్ఞానము మనకన్నా మించినది చూడండి యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు జీవించాడు లోకంలో ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు ఆయనకి తెలుసు ఆయనకి ఆయన ఈ లోకానికి వచ్చిందే శిలువ మీద మరణించాలనేది ఆయనకి తెలుసు గమనించండి ఆయనకి ఇవ్వబడిన అప్పగించిన పని ఎటువంటిది లోకముని రక్షించాలి అంటే శిష్యుల్ని తయారు చేయాలి నాయకులుగా వాళ్ళని తయారు చేయాలి వాళ్ళకి పని అప్పచెప్పాలి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళక ముందర ముప్పై మూడు సంవత్సరాల టైమే ఉంది ఆయనకి ఇక్కడ లోకంలో ముప్పై మూడు సంవత్సరాల టైమే ఉన్నట్లయితే మనము మన లోక మర్యాదలు అనుసరిస్తూ లోకములాగా ఆలోచించామనుకోండి మనం ఏం చేస్తాము ఐదు సంవత్సరాలు కొద్దిగా నడవగలుగుతున్నాడు కొద్దిగా ఒక రెండు మూడు మాటలు చెప్పడం మొదలు పెట్టాడంటే దా మినిస్ట్రీ మొదలు పెట్టేద్దాం మినిస్ట్రీ పరిచర్య మొదలు పెట్టాలి ఎందుకు టైం ఎక్కువ లేదు ముప్పై మూడు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే ఎంత మిగిలింది ఇరవై ఎనిమిది సంవత్సరాలే మిగిలింది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో లోకం రక్షించాలి ఎలాగా టైం వేస్ట్ చేయొద్దు దేవుని యొక్క ప్రణాళిక అలాగ ఉండదు దేవుడు అలాగా ఆలోచించలేదు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు టూ మచ్ టైం అన్నాడు దేవుడు హలో లూయా అందుకనే మొట్టమొదటిసారి ఆయన పరిచర్ ఇంకా ఒక దగ్గర ప్రసంగం చేయలేదు ఒక అద్భుత కార్యం చేయలేదు ఏది చేయకముందర ఏమన్నాడు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు అభిషేకింపబడు మూడు సంవత్సరాలు పనిచేయి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆయన చేసిన పని బట్టి రోజు వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం చూడండి అభిషేకింపబడిన పని చేయడం అంటే అలాగుంటది అభిషేకింపబడిన తర్వాత పని చేయడం అంటే అలాగుంటుంది సో ఈ అభిషేకంలో ఎదగడం గురించి మనం ఏం తెలుసుకున్నామంటే మొట్టమొదటిగా వీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ టు బి ఇన్నిషియల్లీ యునో అనోయింటెడ్ బై గాడ్ మనము ఆ కార్య సాధకము చేయటకు దేవుని చేత అభిషేకింపబడిన వారుగా ఉండుట అవసరమై ఉన్నది సో గమనించండి యాక్స్ చాప్టర్ టెన్ వర్స్ థర్టీ ఎయిట్ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరత్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్ అండ్ ఈ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ దోస్ హువర్ అప్రెస్ట్ ఆఫ్ ద డెవల్

ఆ రాయ నుంచి నూనె వస్తది అంట రాయ్ అంటే ఎవరు యేసు క్రీస్ అయ్యి ఉన్నాడు రాయ నుంచి నూనె వస్తుంది ఆ నూనె అంటే ఏంటి అభిషేకం ఓకే క్రైస్ట్ అనే వర్డ్ క్రీస్తు అనే వర్డ్ అనే పదానికి అర్థం ఏంటి ది అనౌంటెడ్ వన్ అండ్ హీస్ అనౌంటింగ్ మరి అభిషేక్ వాడు అభిషేకిస్తున్న వాడు అన్నాడు గమనించండి క్రైస్ట్ అనేది ఏదో ఫ్యామిలీ నేమ్ కాదు అది పేరు కాదు ఇంటి పేరు కాదు క్రైస్ట్ క్రీస్తు అనేది ఇంటి పేరు కాదు క్రీస్తు అంటే ఆయన అభిషేక్ అభిషేకింపబడిన వాడు ఆయన అభిషేకము అనోటి సో ఆయనను ఆయనను ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం మొదలు పెడతావు ఆ అభిషేకింపబడిన వాక్యాన్ని ఎప్పుడైతే వినడం మొదలు పెడతావు ఆ వాక్యము కింద ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావు ఏమవుతుంది ఆయన ఆయనలో ఉన్నటువంటి అభిషేకము నీ మీదకి రావడం మొదలవుతుంది హూలు సో అందుకనే యోబులో ఏమనుంది ఆ రాయ నుంచి కూడా నూనె రావడం మొదలు పెట్టిందంట ఓకే ఇన్ ఇన్ జోబ్ చాప్టర్ ట్వంటీ నైన్ సిక్స్ అండ్ ద రాక్ ఫోర్డ్ అవుట్ రివర్స్ ఆఫ్ ఆయిల్ ఫర్ మీ నా కొరకు ఆ బండలో నుండి నూనె ప్రవాహముగా పారెను అలె లూవియా అలె గమనించండి అలాగే మేరీ యొక్క జీవితంలో లూ కస్వర్త మొదట జామ్ ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు చూస్తే ఇక్కడ హీ సెస్ మేరీ సేస్ ఇన్ వర్స్ థర్టీ ఫోర్ హౌ కెన్ దిస్ బి నోయింగ్ దట్ ఐ డూ నట్ నో ఆమె నేను పురుషుని ఎరిగని దానను కదా ఇది నాకు ఎలా సాధ్యం అవుతుంది ముప్పై ఐదో వచ్చిన ఏంజల్ ఆఫ్ ద లోడ్ అండ్ సెడ్ ద హోలీ స్పిరిట్ వెల్ కమ్ ఆన్ యూ అండ్ ద

అభిషేకం ఉంది ఎప్పుడైతే వాక్యమును నువ్వు తీసుకుంటావో ఎప్పుడైతే విశ్వసించి తీసుకుంటావో ఆ కార్యము చేయడానికి కావలసినటువంటి సామర్థ్యత ఆ వాక్యంలో విడుదలవుతుంది ఆ రాయిలోంచి ఆ నూనె వస్తుంది అప్పుడు అర్థమవుతుందా ఓకే సో ఆ రాయ ఆ వాక్యాన్ని తీసుకోవడం మొదలు పెట్టాలి ఎంత పిచ్చిగా అనిపించినా ఎంత అసాధ్యము అనిపించినా స్వీకరించు మొట్టమొదటిగా స్వీకరించు ఆ వాక్యాన్ని ధ్యానించు ఆ వాక్యం నుంచి ఆ నూనె బయటకు వస్తాది హెలు అందుకనే అబ్ర సారీ అబ్రహం కాదు మోసతో దేవుడు ఏమంటాడు ఈ జనాలందరినీ విడిపించి నువ్వు ఏంటి వాగ్దాన ప్రదేశానికి తీసుకెళ్లాలంటాడు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తాడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు ఇప్పుడు చూడ అందరు కొనుక్కోవడం మొదలు పెడతారు అందరు కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు అందరు ఏంటి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అక్కడ అయితేనే ఎంతో మంచిగా ఉండింది అని అనడం మొదలు పెట్టారు నాయకుడి మీద అందరూ తిరగడం మొదలు పెడతారు అటువంటి సమయంలో మోసేమంటాడు సీ ద స్టాండ్ స్టిల్ అండ్ సీ సాల్వేషన్ ఆఫ్ దార్డ్ ఊరికనే ఉండి చూడు యొక్క రక్షణ సో ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు అందరు నిశ్శబ్దంగా ఉండండి యొక్క రక్షణ ఊరికనే ఉండి చూడు చూడు అంటాడు కానీ నెక్స్ట్ వచనం చదివితే దేవుడేమంటాడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఈ విషయాలు అంటాడు కెన్ యూ ఫైన్ దట్ వర్స్ ఫర్ మీ ప్లీజ్ ఇట్ విల్ ఇన్ ఎక్సడెస్ హీ సెస్ వై ఆర్ యూ టాకింగ్ టు మీ అబౌట్ దిస్ ఈ విషయం గురించి నాకు మొరపెట్టని ఎలా అంటు తర్వాత ఏమంటాడు స్ట్రెచ్ అవుట్ యువర్ రాడ్ అండ్ డివైడ్ ద సీ అండ్ అండ్ లీడ్ ద పీపుల్ నీ కర్రను ఎత్తి ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేసి సమూహం ను నడిపించమంటున్నాడు హలలుయా అమేన్ దిస్ యు స్ట్రోడ్ యువడ్ ద సిండ్ యూ గో ఇట్ నువ్వు ఆ యొక్క కర్రను ఎత్తి ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి జన సమూహం ను నడిపించమన్నాడు హలలుయా అమేన్ బికాస్ హీ రిసీవ్ ద వర్డ్ టు డిలివర్ ద పీపల్ ది ఆర్ టు లీడ్ ద పీపుల్ వాస్ దేర్ ఎందుకనగా ప్రజల్ని విడిపించుటకు ఆ యొక్క హెచ్చరిక వచ్చి ఉన్నది ప్రజల్ని నడిపించుటకు ఆ యొక్క అభిషేకము కూడా అక్కడ ఉన్నది చూడండి పద్నాలుగో వచనం పద్నాలుగో థర్టీన్

మోసతో నీ వేళ నాకు మొర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయల్ చెప్పుము మళ్ళీ చదవండి అది అంతలో యహోవా యహోవా ఏమన్నాడు మోసతో నీ వేళ నాకు మొర నాకెందుకు మొర పెడుచున్నావు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఎర్ర సముద్రం ఉంది కదా చూడండి మన ఆలోచనలు ఎలాగుంటుంది నీతో మాట్లాడబోతు ఇంకెవరితో మాట్లాడాలి ఇప్పుడు నువ్వే కదా రీస్క్రమ్ అన్నావు ఇన్ని రోజులు ఎడారిలో ఉన్నారు ఈత కూడా వచ్చా రాదు నీతో మాట్లాడపోతే ఎవరితో మాట్లాడ ఇంకెవరితో మాట్లాడాలి దేవుడేమంటున్నాడు వై ఆర్ యు టాకింగ్ టు మీ వేళ నాకు ఆ నెక్స్ట్ సాగిపోవుడి అని ఇస్రాయల్ తో చెప్పుము సాగిపోవుడి అని సాగిపో డి అంటే ఆయన ఆలోచనలో నీళ్ళు గురించి ఆలోచించట్లేదు సాగిపోవు డి ఇంగ్లీష్ లో చూడండి వై డూ యూ క్రైఅవుట్ మీ టెల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజరేల్ టు వాట్ గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ వన్ ఆఫ్ దింగ్స్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ గాడ్ హీ డస్ నాట్ ఖేర్ హీ డస్ నాట్ ఖేర్ అబౌట్ యుర్ ఎక్స్క్యూజెస్ మరి మీ సాకులను గురించి ఆయన పట్టించుకునేవాడు కాదు ఐ డి సే హీ డస్ నాట్ కేర్ ఫర్ యూ హీ డస్ నాట్ కేర్ ఫర్ యువర్ ఎక్స్క్యూజెస్ చూడండి ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి ఉండడం నేను చెప్పట్లేదు కానీ మీ సాకులను ఆయన పట్టించుకోడు అస్సలు పట్టించుకోడు చూడండి బస్ సిక్స్టీన్ పదహారు వచ్చినము బట్ లిఫ్ట్ అప్ యువర్ రాడ్ స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ ఓవర్ ది సీ అండ్ డివైడ్ ఇట్ నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము అంటే గమనించండి ఈ డైలాగ్ దేవునికి మోసేకి లేకపోయినా కూడా దేవుని యొక్క ఆలోచన ఏంటి అసలు ఇది నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకు నేను ఎప్పుడైతే నిన్ను ఏంటి ఫరో దగ్గరికి పంపించానో ఈ దేశం ఇజ్రాయేల్ దేశం జనాలు బయటికి తీసుకొచ్చి వాగ్దానపు దేశానికి తీసుకెళ్ళు అని ఎప్పుడైతే వాగ్దాన్ ఏంటి ఆజ్ఞ ఇచ్చానో ఆ ఆజ్ఞలోనే అభిషేకం ఉంది ఆ ఎబిలిటీ ఆ సామర్థ్యత నీకు విడుదల అయిపోయింది ఇట్ ఇస్ బై యు రిసీవ్ ది బై ఇంపార్టేషన్ చూడండి అందజేట్ ద్వారా అభిషేకమును మీరు పొందుకోగలరు చూడండి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన త్వరగా నా చదవండి నా బంధకముల ఎందును నేను సువార్థ పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే ఓకే ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి ఈవెన్ యాజ్ ఇట్ ఈస్ మీట్ ఫర్ మీ టు థింక్ ఆఫ్ యూ ఆల్ బికాస్ ఐ హ్యావ్ యూ ఇన్ మై హార్ట్ ఇన్ యాజ్ మచ్ యాజ్ బోత్ ఇన్ మై బాండ్స్ అండ్ ఇన్ ద డిఫెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద గాస్పుల్ ఈ ఆర్ ఆల్ ఫర్ టేకర్స్ ఆఫ్ మై గ్రేస్ మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గమనించండి అక్కడ నా కృపలో అన్నప్పుడు గమనించండి దేవుని కృపలో అనలేదు అక్కడ ఎవరి కృప అన్నాడు ఈ కృపలో ఎవరి ఈ కృప ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి పుట్ ఇట్ అప్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ మీ ఈ సెస్ ఈ ఆర్ ఆల్ పార్ట్ టేకర్స్ ఆఫ్ మై గ్రేస్ నా కృపలో అంటున్నాడు సి దట్ వర్డ్ గ్రేస్ ఏంటి గ్రేస్ బదులు యూ కెన్ యూస్ ద వర్డ్ అన్టింగ్ అకృప అనే పదముకు బదులుగా అభిషేకము అనే పదము వాడొచ్చును సో అక్కడ ఏమంటున్నాడు మీరు నాతో పాలుభాగస్థులుగా ఉన్నారు కాబట్టి మీరు సువార్తను ప్రకటించడానికి నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు మీ డబ్బు ఇస్తున్నారు కాబట్టి నాతో పాలు భాగస్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు నన్ను ఏ విధంగా అయితే అభిషేకించాడో ఆ అభిషేకములో కూడా మీరు పాలు భాగస్తులై ఉన్నారు అంటున్నాడు అందుకని అనేక సార్లు చెప్తాను న్యూ సిటీ చర్చ్ సంఘానికి సంఘములో స్థాపించబడిన వారు నాటబడిన వారు ఇది మీ సంఘము అనే అనే వారు అందరూ కూడా ఎప్పుడైనా కూడా సంఘము వర్ధ వర్ధిల్లుతున్నది సంఘం ఇంకొక లెవెల్ కి వెళ్తుంది ఇంకొకటి సంఘము మాత్రమే కాదు మీ పాస్టర్స్ ఇంకొక లెవెల్ లెవెల్కి వెళ్తున్నారంటే ప్రతిసారి గుర్తుపెట్టుకోండి అదే సమయంలో మీరు కూడా హెచ్చింపబడేటటువంటి సమయం అది మీకు ఎనీ టైమ్ యువర్ లీడర్స్ ఆర్ ద మినిస్ట్రీ బిగిన్స్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇట్ ఈస్ టైమ్ యూ హ్యావ్ మీకు హక్కుంది దేవుణ్ణిలో ఎస్ హక్కుంది మీరు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడవచ్చు దేవా సంఘము వర్దిల్లుతుంది అంటే నేను వర్దిల్లాలి నా కుటుంబము వర్దిల్లాలి సంఘము నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎందుకు ఎందుకంటే నేను పాలి భాగస్తుడిని ఏమేన్ నేను ప్రార్థన చేస్తున్నాను సంఘానికి నేను నా దశం భాగం తెస్తున్నాను నా విత్తనము నేను విత్తుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను సంఘములో నేను పాలిభాగస్థుడిని అయి ఉన్నాను సో సంఘములో ఏది జరిగినా అది నాకు అలెయ్యా మెయిన్ చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ లో షేర్స్ కొంటాము స్టాక్స్ కొంటారు కదా ఎంతమందికి తెలుసు ఓకే స్టాక్ కొన్నప్పుడు ఏమవుతుంది కంపెనీ పెద్దగా అయింది అనుకోండి సిఇఓకి ఒక్కడికే బోనస్ రాదు స్టాక్ కొన్న వాళ్ళందరికీ కూడా లాభమే అలలుయా ఎందుకు స్టాక్ కొనడం అంటే ఏంటి యు ఆర్ మైనర్ పార్ట్నర్ ఇన్ ద కంపెనీ నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది నీకు కూడా ఓనర్షిప్ ఉంది అన్నట్టు సో గమనించండి న్యూ సిటీ చర్చ్ అంటే ఏదో మేము ఇద్దరం పాస్టర్ మాది కాదు నెంబర్ వన్ దేవుంది ప్రతి పరిచర్య దేవుంది సెకండ్లీ ఇది మనం అందరూ చేస్తున్నది ఎవరైతే ఆ నేను కూడా పాలి భాగస్థుడిని అన్న వాళ్ళందరికీ కూడా మీకు హక్కు ఉన్నది ఏ అభిషేకం అయితే మీరు ఇక్కడ చూస్తారో అటువంటి అభిషేకం నీ జీవితంలో కూడా పొందుకోవాల్సినటువంటి హక్కు మీకున్నది యూ హ్యావ్ దట్ రైట్ టు రిసీవ్ ఇట్ ఏ I receive the anointing. The anointing upon this house. Upon this house. On my life. Upon my life. In Jesus' name. In Jesus' Stand name. Stand to your feet and say this out loud. say, i receive. i receive. the anointing of god. the anointing of god. upon the pastors. upon the pastors. upon this ministry. upon this ministry. On my life. all my life. on my family. all my family. on my business. all my business. on my career. all my career. on my health. all my health. in every area of my life. in everything of my in life. in jesus' mighty name. in jesus' mighty. name. put your hands together G, for jesus. and hallelujah. hallelujah. హాలూ యస్ హాల్ సీ రోమన్ చాప్టర్ వన్ ఫర్ ఇలెవన్ రోమెలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండ వచ్చినము గమనించండి అదే సమయంలో ఒకటి నేర్పిస్తాను నేను ఇలాగా చెప్తున్నప్పుడు ఒక నాలుగో ఐదు ఒక పది మంది లేచి నుంచున్నారు వాళ్ళు లేచి నుంచున్నది వాళ్ళకి కాళ్ళు నొప్పొచ్చో లేకపోతే ఒకసారి నుంచుంటే బాగుంటుంది అని కాదు వాళ్ళు నేసి నుంచొని చేస్తున్నది లేకపోతే కొంతమంది ఆమె అంటారు ఎందుకు వాళ్ళు పొందుకుంటున్నట్టు అంటే మరీ అంత ఓవరాక్షన్ అవసరమా పాస్టర్ గారు పాస్టర్ చెప్పింది పాస్టర్ అన్నది అవసరం అవసరం ఖచ్చితంగా అవసరమే ఖచ్చితంగా అవసరం గమనించండి దేవుని నుంచి పొందుకోవాలన్నప్పుడు అందరిలాగా ఉంటే అందరు పొందుకునేదే పొందుకుంటావు ఎవరైతే నుంచి ఉంటున్నారో చూసారా వాళ్ళ జీవితాలు గమనించండి మీరు అంతే అది చాలు ఇంకేం చేయక్కర్లేదు వాళ్ళ జీవితాలు గమనించండి ఎవరైతే విశ్వాసం అందుకనే రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది అందరిలాగా సరేండి మీటింగ్ అవుతుంది కదా తర్వాత పర్వాలేదు పర్వాలేదు అంటే ఇన్ని ట్వెల్వ్ ఇయర్స్ అయిన తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్ ఉండడంతో ఏముందిలేండి లేదు ఏమన్నది గమనించండి నేను ఇందాక అన్న లాస్ట్ వీక్ చెప్పాను శిష్యులు అన్నప్పుడల్లా అభిషేకింపబడిన శిష్యులని గుర్తుపెట్టుకోమన్నాను కదా యేసు క్రీస్తు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా కూడా వాక్యము అనేది గుర్తుపెట్టుకోండి వాక్యము నువ్వు ఈ రోజు ఏసుక్రీస్తుని ఎల్లి ముట్టుకుంటాను అనేది కాదు ఈ రోజు నువ్వు ఏం చేయగలుగుతావు ఆ వాక్యాన్ని అర్థమవుతుందా ఆయన వాక్యం అయి ఉన్నాడు ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వర్డ్ వాస్ విత్ గాడ్ వర్డ్ వాస్ గాడ్ ఆది అందు వాక్యం ఉండను వాక్యం దేవుని యొక్క ఉండను వాక్యమే దేవుడ ఉండను అండ్ హీ కేమ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ అస్ ఆయన శరీర అయి మన మధ్యలో నివసించను సో ఐ యామ్ ఆ రోజు తాకినప్పుడు ఎవర్ని తాకింది వాక్యం వాక్యాన్ని తాకింది ఈ రోజు యేసుక్రీస్తు ఇక్కడ ఫిజికల్ గా నడవక్కర్లేదు నేను చెప్తున్నప్పుడు వాక్యాన్ని ఆ వాక్యాన్ని నువ్వు ఎత్తి పట్టుకొని తీసుకోగలిగితే అభిషేకింపబడిన వాక్యాన్ని నువ్వు అక్కడ తీసుకోగలిగితే ఇట్ బికమ్స్ యోర్స్ అంటే పాస్టర్ అందరూ వింటున్నారు కానీ నేను వింటున్నాను ఆ రోజు కూడా అనేక మంది ముట్టుకున్నారు ఆయన్ని ఎవరి గురించి అడగలేదు ఆయన అంటే వింటున్నాను పాస్టర్ నేను కూడా అది వింటున్నావు చాలామంది ముట్టుకున్నారు ఆ రోజు ఆయన్ని అందుకని ఎవరు నన్ను తాకారంటే పేతురు మతి పని చేయలేదు ఏం ప్రశ్న అయ్యా నువ్వు అసలు అందరూ ముట్టుకుంటున్నారు ఎవరు ముట్టుకోవట్లేదు నిన్ను ఇప్పుడు అలాగే సంఘం వింటున్నా అందరూ వింటున్నారు ఎవరు వినట్లేదు చెప్పు అందరు వింటున్నారు కానీ ఎవరు తీసుకుంటున్నారు అర్థమవుతుందా అందరూ ముట్టుకున్నారు కానీ ఆ వ్యక్తి ముట్టుకున్నప్పుడు మాత్రం అంతా ఆపేశాడు ఆయన నన్ను ఎవరు ముట్టుకున్నారు ముట్టుకోవడం అంటే జస్ట్ ఇలాగని కాదు ఆయన నిజంగా అడిగింది ఏంటి ఎవరు నా దగ్గర నుంచి తీసుకున్నారు ఎందుకంటే అనేక మంది ముట్టుకున్నారు ఎవరు తీసుకోలేదు ఆయన ఒక్కతే ముట్టుకున్నప్పుడు తీసుకొని వెళ్ళింది ప్రతిసారి సంఘానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి నువ్వు తీసుకొని వెళ్ళాలి అటువంటి ఆలోచన అటువంటి అవగాహనతో రావాలి నువ్వు పాస్టర్ దేని గురించి మాట్లాడతాడో నాకు అనవసరం ఆయన కథలు చెప్పినా ఇంకేదో చెప్పిన నా నేను ఈరోజు వస్తున్నాను ఆయన స్వరము వెనకాల పరిశుద్ధాత్మ స్వరము వినడానికి వచ్చాను నేను ఏమేన్ ఆయన మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వింటున్నాను ఎప్పుడైతే వాగ్దానం విడుదలవుతుందో ఎప్పుడైతే వాక్యము విడుదలవుతుందో అప్పుడు నేను అది తీసుకొని వెళ్తాను ఒకసారి చాపట్కూడదు చూడండి రోమన్ చాప్టర్ వన్ అండ్ వర్స్ లెవెన్ రోమిన్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిము చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను ఓకే ఇంగ్లీష్ లో చూడండి

దేవుడు మోషేతో మాట్లాడి అని అభిషేకింప అభిషేకించమంటాడు అనమాట అది సమయం ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ వర్సెస్ రాసుకోండి సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల వరకు ఓకే అది రాసిన తర్వాత ఇప్పుడు ద్వితీయోపదేశము ముప్పై నాలుగో వచనము తొమ్మిదో ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి మోషే తన చేతులను నూనె కుమారుడైన యహోశివం మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేల్ అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి హల లు గమనించండి నేను ఇంగ్లీష్ లో ఒకసారి ఓకే నా జాస్ ద సన్ ఆఫ్ నన్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ సో దేనితో నిండే ఉన్నాడు జ్ఞానాత్మ పూర్ణ జ్ఞానము ఆ నిండి ఉన్నాడు గమనించండి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న చాలా మందికి జ్ఞానం ఉండొచ్చు కానీ యహోషుబాకి జ్ఞానముతో ఎలాగ నింపబడ్డాడు ఏ స్కూల్కి వెళ్తే నింపబడ్డాడు ఏ లీడర్షిప్ కోచింగ్కి వెళ్తే ఈ విధంగా ఏంటి నాయకుడిగా ఉండాలని ఎక్కడ నేర్చుకున్నాడు అది ఎక్కడికి స్కూల్కి వెళ్ళినట్టు మనం కనిపించట్లేదు ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళినట్టు కనిపించట్లేదు గమనించండి ఏమనుందో ఉందావు నా ద సన్ ఆఫ్ నన్ వాస్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గమనించండి

ఆయన చేతులు వేసినందుకు గమనించండి ఒక వ్యక్తి చెయ్య వేసినందుకు ఇంకొక వ్యక్తిలో జ్ఞానము ఏ మేన్ జ్ఞానము విడుదలయ్యింది గారు ఇలాంటి కథలు బాగానే ఉన్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్ట గారు మీరు ఏం మాట్లాడుతున్నారు సరే ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ఒక వైరస్ వచ్చింది అన్నారు అనుకోండి ఏం చేస్తారు ముట్టుకుంటారా ఆ వ్యక్తిని ముట్టుకోరు ఎందుకు ముట్టుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు సో చూడండి ఒక్కొక్కసారి మనం క్రైస్తవులమే కానీ సైంటిస్టు డాక్టరు బయాలజిస్ట్ చెప్పింది మాత్రం నమ్ముతాం ఓ అలాని ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఆ జబ్బులు మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట ఏదో వైరస్ స్పూన్లో వేసుకొని మింగితే రావంట ముట్టుకుంటే చాలంట వైరస్ వచ్చేస్తుందంట అది నమ్ముతున్నాము ఫోన్ పట్టుకొని ఇక్కడి నుంచి అమెరికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు ఆ వ్యక్తికి ఇక్కడ నుంచి ఒక వీడియో పంపించగలుగుతాను ఫోటో పంపించగలుగుతాను ఇప్పుడు ఎవరన్నా నన్ను చూడాలంటే రెండు బటన్లు నొక్కతే చాలు ఇప్పుడే చూడడం మొదలు పెడతారు ఏ వైర్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి కానీ ట్రాన్స్మిట్ అంట అది నమ్ముతాం ఇక డబ్బులు వేసాను అంటే అక్కడికి అంట అది నమ్ముతాం కానీ ఒకరు చెయ్యి వేస్తే జ్ఞానము వస్తుంది అది దేవుని యొక్క టెక్నాలజీ అది అది దేవుడు స్థాపించిన విధానము సో మోసే అనేక సంవత్సరాలు నాయకుడిగా జీవించాడు చేయాల్సింది చేశాడు ఇప్పుడు దేవుడు అంటాడు నీ టైం అయిపోయింది నీ పని చేస్తావు కానీ అక్కడ నాయకుడు ఉండాలి ఇప్పుడు ఏ స్కూల్కి పంపిద్దాం ఏ ట్రైనింగ్ ఇప్పిద్దాం దేవుడు అంటాడు పిలు అందరినీ రమ్మను చేతులై అభిషేకించు ఏదైతే లోకములో సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి నువ్వు చేయడం వల్ల ఆ జ్ఞానం విడుదల చేస్తానంటాడు

అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను ఎవరన్నా ఏంటి వీడికి ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందంటే రెండు మూడు పాయింట్లు చెప్పడానికి లేదు ఒకే పాయింట్ ఒక పెద్ద ఆయన ఉండేవాడు మోస ఆయన మోస ఆయన పేరు ఆయన ఒకరోజు ఆయన పిలిచాడు చెయ్యి వేసాడు వేసాడు అంతే ఇంకా చెయ్యుడు దాని తర్వాత ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ వెళ్ళాడు మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసుకొని చెయ్యేసాడు అయిపోయింది అంతే అంటే మరి ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయింది పుస్తకాలు పుస్తకాలు అన్నీ అక్కడే చదివేశాడు చెయ్యేయడంతోనే అంతా అయిపోయింది దాట్స్ హౌ ది అన్నోయింగ్ థింగ్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ అ మ్యాన్ టు అనదర్ అదర్ మ్యాన్ ఆ రీతిగా అభిషేకము ఒక మనిషిని యొక్క నుండి మరో మనిషికి అది వ్యాపిస్తూ ఉంది బదిలీ అవుతూ ఉన్నది సెకండ్ కింగ్స్ చాప్టర్ వెరీ క్విక్లీ రెండు రాజ్యుల గ్రంథము రెండు అధ్యాయము Here we see the story of Elijah and Elisha. It is time for Elijah to leave. The Bible says in verse 12, and Elisha saw it and he cried out, saying, My father, my father, the chariot of Israel and its horsemen. So he saw him no more and he took hold of his own clothes and tore them into two pieces. Verse 13.

ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నావు నేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలిషా అవతలి అడ్డునకు నడిచిపోయెను ఎరుకు దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలి ఆత్మ ఎలిష మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని అతనికి సాష్ట్రాంగ నమస్కారం చేసి వర్స్ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి నా వెన్ దే సో వెన్ ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ హూ వర్ ఫ్రమ్ జెరికో సో హిమ్ హూ సో హిమ్ ప్రవక్తల శిశువులు కుమారులు ఎవరు చూసారండి ప్రవక్తల శిశువులు నా తెలుగులో ఏమైనా ఉంది శిశువులు అని ఉంది మళ్ళీ శిశువులు డిసైపుల్స్ అని ఉంది డిసైపుల్స్ ఆఫ్ యా ప్రవక్తల శిష్యులు ప్రవక్తల శిష్యులు ద సన్స్ ఆఫ్ ద అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆన్ ఆత్మ ఆన్మీ మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని ప్లీజ్ పే దేవుని యొక్క ఆత్మ ఉన్నదని చెప్పలేదు They said the spirit of Elijah rests now on Elisha. See, anointing is not transferred biologically. It does not mean a biological son or daughter cannot receive the anointing, but it does not happen solely by biological transfer.

Chapter, chapter 9. Chapter the, 3. Sorry. Look at how you receive this anointing. When, when, listen to this. When you find an anointed man or a woman, మరి అభిషేకింపబడినటువంటి వ్యక్తి స్త్రీలు మీరు చూసినప్పుడు వే యు రిసీవ్ అోయిన్ థింగ్ అండ్ బై సర్వీస్ మరి అభిషేకమును పండు పొందుకునే విధానము రెండు రకాలుగా ఉంటూ ఉన్నది ఒకటి గణతం చూపడం ద్వారా రెండవది సేవ చేయడం ద్వారా థింగ్ నాట్ సో దట్ యూ విల్ డూ ద సేమ్ థింగ్ మరి అభిషేకముతో మరి అల్లు అవారు చేసినట్లే మీరు చేయాలని క్లాస్ ఫోర్ యూ టు డు ఎవర్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డు దేవుడు మిమ్మల్ని ఏ పిలుపునకు ఏ కార్యము చేయటకు పిలిచున్నాడో ఆ పని చేయటకు అభిషేకము వాడబడుతూ ఉన్నది యూ కన్ రిసీవ్ ది అనాయింటింగ్ టు మీ ది బెస్ట్ ఇంజనీర్ చూడండి ఒక శ్రేష్ఠమైన ఇంజనీర్ గా ఉండటకు అభిషేకమును పొందుకోవచ్చు మీ నోయింటెడ్ టూ ది బెస్ట్ డాక్టర్ లేక ఒక చక్కని వైద్యుడిగా వండుకున్నట్లుగా పొందుకోవచ్చు నోయింటెడ్ టు మీ ది బెస్ట్ సర్జన్ లేక చక్కగా సర్జన్ గా ఆపరేషన్ చేయ వారగా మీకు కూడా ఉండవచ్చు బట్ ఇట్ హ్యాపెన్స్ బై ఆనర్ అండ్ సర్వీస్ కానీ ఇదంతే కూడా గణత చూపడం ద్వారా సేవ పరిచర్య చేయడం ద్వారా హియర్ ది బైబిల్ సేస్ బైబిల్ చెప్పుచున్నది ఇన్ వర్స్ వర్స్ 9 ఆన్వర్డ్స్ తొమ్మిదో వచ్చిన నుండి హియర్ వాట్స్ హ్యాపనింగ్ ఇస్ దర్ లెట్ మీ గో టు వర్స్ ఇలెవెన్ బట్ జహోస్ సెడ్ ఈస్ దేర్ నో ప్రాఫిట్ ఆఫ్ ద లాడ్ హియర్ దట్ వి మై ఎన్క్వైర్ ఆఫ్ ద లార్డ్ బై హిమ్ సో వన్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అక్కడ వరకు చదవండి యహో శివ పాతు అతని ద్వారా మనము యహోవ యొక్క విచారణ చేయుటకు యహోవ ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను అంతట ఇస్రాయల్ రాజు సేవకులలో ఒకడు ఓకే గమనించండి జహో షాత్ ఏమడుగుతున్నాడు ఎవరైనా ఒక ప్రాఫిట్ అంటే ప్రవక్త ఉన్నాడా అని అడుగుతున్నాడు అటువంటి సమయంలో ఇచ్చిన జవాబు చూడండి అండ్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ ఒక పనివాడు ఇలాగా అన్నాడంట సన్ ఆఫ్ షెఫత్ ఇస్ హియర్ హు పోర్డ్ వాటర్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ అల్లైషా అంతటా ఇస్రాయల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలిషా ఇక్కడ ఉన్నాడని చెప్పాను చాలా జాగ్రత్తగా వినండి ఇది ఎలైజా యొక్క కుమారుడు అనలేదు హీ డిడ్ నాట్ సే ఇస్ ద సన్ ఆఫ్ ఎలైజా హీస్ ద సన్ ఆఫ్ షాఫత్ ఏలి యొక్క కుమారుడు చెప్పలేదు కానీ షాపాతు కుమారుడైన ఎలిషా అంటున్నాడు దే వర్ లుకింగ్ ఫర్ అ ప్రాఫిట్ వారు ప్రవక్త కొరకు వెతుకుతూ ఉన్నారు ఎలైజా ఇస్ నో మోర్ మరి అక్కడ మీద వారి నాకు ఇక్కడ దాసు మనుషుని ఒకప్పుడు వాటర్ ఆన్ దాఫిట్స్ హ్యాండ్స్ మరి ప్రవక్తల చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చినవాడు అని అంటున్నాడు దట్ మీన్స్ ఈ సేయింగ్ ఐ ఫౌండ్ అర్సన్ దట్ సర్వ్ అల్లైజా అండ్ ఇఫ్ వి కెన్ ఫైండ్ ఏ మ్యాన్ దట్ అ సర్వ్డ్ అల్లైజా దట్స్ ఇనఫ్ ఫార్ us. ఏ సేవ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని కనుగొంటే చాలు అంటున్నాడు డి యూ అండర్స్టాండ్ అర్థమవుతుందండి గమనించండి అంటే ఆ పనివాడు ఏమంటున్నాడు ఎలైజా మనకు లేడు కానీ ఎలైజాకి సేవ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఏ మెన్ సేవ చేసిన వ్యక్తి ఉన్నాడు సేవ చేసిన వ్యక్తి ఉంటే మనకు చాలు ఎందుకు సేవ చేశాడంటే ఆయన అభిషేకం ఆయన మీద ఉంటుంది అందుకని దేవుడు దేవుని పనిలో పాలు భాగస్తులుగా ఉండడము అనేది ఏదో టైంపాస్ కోసం కాదు టైం ఉన్నందుకు ఫ్రీ టైం చాలా ఖాళీ టైం ఉంది కాబట్టి దేవుని పని చేస్తున్నాను ఏదో చర్చ్లో కొద్దిగా చేస్తున్నాను అక్కడ ఇక్కడ చేస్తున్నాను ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడో ఆయనకు ఒక దర్శనం ఇస్తాడో అది చేయడం మొదలు పెట్టాలో ఎప్పుడైతే నువ్వు సరైన పొజిషన్లోకి రావడం మొదలు పెడతావో ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలు పెడతావో ఏం చేస్తున్నట్టు తెలుసా నీళ్లు వేస్తున్నట్టు ఎస్ నీళ్ళు వేస్తున్నట్టు నువ్వు ఎంత దూరమైనా ఉండొచ్చు ఆ వ్యక్తికి కానీ నువ్వు నీళ్లు సరైన హృదయంతో నువ్వు నీళ్లు వేస్తున్నావు అనుకో అదే అభిషేకము నువ్వు పొందుకుంటావు అదే అభిషేకం పొందుకుంటావు విల్ సీ ద సేమ్ థింగ్స్ బిగిన్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్

like never before.

twenty, Fresh anointing in the name of Jesus. The anointing that destroys every burden. The anointing to heal the sick. The anointing to cast out demons. The anointing to heal lepers. The anointing to bring joy into every bad situation. మరి భయంకరమైన పరిస్థితుల్లో ఆనందమును తెచ్చే అభిషేకము ది అనాయింటింగ్ టు స్పీక్ లైఫ్ జీవమును పలికే అభిషేకము ది అనాయింటింగ్ టు స్పీక్ టు డ్రై బోన్స్ అండ్ సీ దెం కమ్ టు లైఫ్ మరి ఎండిని ఎముకలతో మాట్లాడి తిరిగి అవి బ్రతుకున్నట్లుగా చేసే అభిషేకమును ఏర్పందుకొనండి ది అనాయింటింగ్ టు రైజ్ ద డెడ్ మరి చనిపోయిన వారిని జీవింపచేసి అభిషేకమును ఏర్పందుకొనండి రిసీవ్ ది అనాయింటింగ్ టు గో ద డిస్టెన్స్

Ora masandaria rolo bro shekrele meke terelendaria. Rila masaka tada rolo bro shekrele. Rifrasa tara la bro shekrele me. Yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord. Ora ba 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 సొంత మాటలతో ఒకసారి చెప్పండి దేవా దేవా జీవితాన్ని జీవితాన్ని నీకే అర్పిస్తున్నానండి నీకే అర్పిస్తూ ఉన్నాను నా ఆశలన్నీ నా ఆశలన్నీ నా కోరికలన్నీ నా కోరికలన్నీ నా జీవితాన్ని నా జీవితాన్ని నీకే 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 అర్పిస్తున్నాను నీకే అర్పిస్తున్నాను నీ ప్రణాళిక నీ ప్రణాళిక నా జీవితములో నా జీవితంలో జరుగునుగాక జరుగునుగాక నీ అభిషేకముతో నీ అభిషేకముతో నీ గమ్యము నీ గమ్యము నువ్వు ఇచ్చిన గమ్యము నీవిచ్చిన గమ్యము చేరడానికి చేరడానికి సహాయం చేస్తున్న సహాయం చేస్తున్నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కృతజ్ఞతలు చెల్లిస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Come on, yes, so Christ. The chapel got it under Gatica. Yes, Christ. The Christ. offering lakot. unto Jesus. Yes, to so go Gatica chapel got it. They were my part hallelujah. Hallelujah. Say this out loud. Say, I am anointed. Say, I am anointed. I'm anointed. I'm anointed. I'm anointed. I'm anointed. I'm anointed. By God. By God. For his purpose. For his purpose. For his work. For his work. And I will. And I will be faithful. Be faithful. And I will. And I will reach the destiny. Reach the destiny and be a blessing. And be a blessing in Jesus name. In Jesus name. Amen. 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 Hallelujah. Amen amen, Hallelujah. Amen, amen. Hallelujah. amen. 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 ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలి భాగస్థులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ న్యూ సిటీ డాట్ ఐఎన్ని సంప్రదించండి గాడ్ బ్లెస్ యు